రైతు ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 11,34,000 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. రెండో దశలో 6,190 కోట్ల రూపాయలను జూలై 30న నేరుగా రైతు ఖాతాలలో ఈ ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 6,40,823 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. కాగా 2,00,000 రూపాయల వరకు గల రుణాలను ఈరోజు మాఫీ చేసుకోవడం ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈరోజు. ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే 31,000 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను రుణ విముక్తుణ్ణి చెయ్యాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది. దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు కూలీ సంఘాలు, అదేవిధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తీర్ణంగా జరుగుతుంది. కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనికి 33 రకాల వరి ధాన్యాలను గుర్తించాం. రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతు సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను సంఖ్య 7,178కి పెంచాం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తూ వస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. నకిలీ విత్తనాల అక్రమార్కులపై మా ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేస్తుంది. అదేవిధంగా రైతులకు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుంది. ఈ పథకం ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలు, పంటల దిగుబడికి సంబంధించిన శాస్త్రీయ పద్ధతులు తెలియజేయడానికి రైతు నేస్తం కార్యక్రమాన్ని మా ప్రభుత్వం ప్రారంభించింది. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగుకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. అదేవిధంగా భూమి లేని రైతు కూలీలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. రోజు కూలీ చేసుకుంటూ కూలీ దొరకని నాడు కుటుంబాలను పోషించలేక ఇబ్బంది